అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పరిష్కారంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమని తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి చెబుతున్నారు. ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే గతంలో చూడని విధంగా అభివృద్ధిని చేస్తానని చెప్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి తన వద్ద ప్రత్యేక ప్రణాళిక ఉందని తెలిపారు. ఎమ్మెల్యేగా ఎంత సేవ చేయొచ్చో నిరూపిస్తానంటున్న జేసీ అస్మిత్రెడ్డితో మా అనంతపురం ప్రతినిధి రవీంద్ర ఫేస్ టు ఫేస్. ఎరగని జేసీ సోదరుల తాడపత్రి నియోజకవర్గంలో మరోసారి జేసీ పెద్ద సోదరుల నుంచి ఈ ఎన్నికల్లో జేసీ చిన్న సోదరులు ప్రజా తీర్పుకు సిద్ధమయ్యారు. మరి తాడపత్రి నియోజకవర్గంలో జేసీ చిన్న సోదరుల్ని ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తున్నారు, అసలు ఈ ఎన్నికల్లో ప్రజా నిర్ణయం ఎలా ఉండబోతోంది, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది తాడపత్రి నియోజకవర్గం నుంచి రెండో తరంగా పోటీ చేస్తున్న జేసీ వారసుడు జేసీ అస్మిత్రెడ్డి టీడీపీ అభ్యర్థిని మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అస్మిత్రెడ్డి గారు, ఈరోజు 40 ఏళ్ళుగా ఈ తాడపత్రి నియోజకవర్గం జేసీ సోదరుల నిలబడిలో ఉంది. ఎంతో అభివృద్ధి చేశాము, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో రెండో తరంగా మీరు జేసీ వారసులుగా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. మరి ఎన్నికల ప్రచారంలో ప్రజలు మిమ్మల్ని ఎలా స్వాగతిస్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది అసలు? ఫస్ట్ అండి, మీరు జేసీ వాళ్ళు ఏలని అన్నారు కదా, అది నేను ఏలని అనను. ప్రజలు కోరుకున్నారు కాబట్టి వాళ్ళు 40 ఏళ్ళ నుంచి మాకు ఈ పదవి ఇస్తా వచ్చినారు. రెండోది వచ్చేసి ప్రజల స్పందన ఈసారి నేను ఎప్పుడు చూడనట్లుంది. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలే. ఎన్నో ఇప్పుడు నాది 3వ ఎలక్షన్ నేను తిరగడం. 2004లో తిరిగినాను, 2009లో తిరిగినాను, ఇప్పుడు తిరుగుతున్నాను నేను. ఎట్లుందంటే ఎప్పుడు చూడనట్టు. ఇంతకుముందు ఎట్లుందంటే వేస్తాం పో అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ నవ్వు, వాళ్ళ ముఖము చూసిన ఆప్యాయత కనిపిస్తుంది వాళ్ళలో. సో నేను అనుకోవడం స్పందన అయితే చాలా బాగుంది, కానీ వేచి చూద్దాం. ఎందుకు మనం ముందే అనుకునే దాని గురించి? May 23కి అన్నీ తెలుస్తాయి మనకి, అప్పుడు చూస్తే అప్పుడు దాకా గమనిద్దాం. సరే, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మామూలుగా ఎక్కడికన్నా వెళ్తే ఒక విధమైన గ్రామీణ భాషతో పలకరిస్తుంటారు. మరి జేసీ అస్మిత్రెడ్డి ఈరోజు ప్రజలను ఆకట్టుకోవడానికి ఎలాంటి వినూత్న శైలిలో పలకరిస్తుంటారు వాళ్ళని? ఏమ్మా అంతా బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అన్నప్పుడు ప్రజలు ఎలా మిమ్మల్ని చేస్తున్నారు అసలు? నేను ఒకటే చెప్తా, నేను ఆయన నోటి నుంచి ఊడిపడిన నోటినే కదా, ఇంకా నాది కూడా అలానే ఉంటుంది అనుకుంటున్నాను. చాలామంది చెప్తా ఉన్నారు, చాలా వరకు అందరు నువ్వు మళ్ళా జూనియర్ ప్రభాకర్ రెడ్డి చూసినట్టుంది అని నాతో చాలామంది చెప్పినారు. సో నిజంగానే అదైతే ఐల్ బీ హ్యాపీ, ఎందుకంటే ఆయనకున్న పేరేంది, అందరితో మమైక్యమై ముందుకెళ్ళి కలుసుకొని పోతారని ఉంది, అందరు కోరుకునేది కూడా అదే. సో నన్ను అట్లా అంటున్నారంటే నేను అనుకోవడం ఎస్, కొంతవరకు అచీవ్ చేశాను అని, ఇంకా చాలా ఉంది అచీవ్ చేసేదానికి, వేచి చూద్దాం ఎట్లుంటుంది. ప్రభాకర్ రెడ్డి గారు నిత్యం అంటే ఈ ప్రపంచ దేశాల్లో ఏ డెవలప్మెంట్ ఉన్నా కూడా అది తాడపత్రిలో ఉండాలా అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటాడు. మరి జేసీ అస్మిత్రెడ్డి కూడా ఇప్పటికే రాజకీయాలు రాకముందు అనేక విదేశాల్లో తిరిగారు. మరి ఈ తాడపత్రి నియోజకవర్గంలో రేపు ప్రజలు ఆశీర్వదించి మిమ్మల్ని ముందుకు నడిపిస్తే, ఎమ్మెల్యేగా గెలిపిస్తే, ఈ తాడపత్రి నియోజకవర్గంలో మీరు చేయాలనే ఆలోచనలో ఉన్న ప్రణాళికలు ఏంటి అసలు? ఇప్పుడు కరెక్టేనండి, తిరిగాము, చాలా చూసినాము, ఎక్కడ వేరే దగ్గర వేరే దేశాల్లో ఎలా ఉంటుందో కూడా చూసాము. కానీ మెయిన్గా చీఫ్గా మనకి ఇక్కడ కావాల్సినది వాటర్. మాకు నాన్నగారు కానీ పెద్దనాన్నగారు కానీ దాదాపు 10 ఏళ్ళ నుంచి పోరాడుతూ వస్తున్నారు కాబట్టి అంత ఇంత నీళ్ళు ఇస్తూ రాగలిగినాము. ఈసారి మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చేసే ప్రాజెక్ట్, ఏదైనా వాటర్ ప్రాజెక్ట్ మేము గట్టిగా చేసినామంటే ఇంక జీవితాంతం నీళ్లు వాళ్ళకి లోటు అనేది ఉండకుండా చేయాలని ఉంది. సో కేవలం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాటర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాము, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు జేసీ అస్మిత్రెడ్డిని ఈ తాడపత్రి నియోజకవర్గం ప్రజలు గెలిపిస్తే ప్రధానంగా చేయాలనే కార్యక్రమాలు ఏంటి? అసలు ఈ ఎన్నికల్లో అస్మిత్రెడ్డి ఏమి హామీలు ఇస్తున్నారు ప్రజలకి? సొంతంగా హామీ అయితే నేనేమి ఇవ్వట్లేదు, ఓన్లీ కాన్సన్ట్రేషన్ వాటర్ వాటర్ వాటర్. మాది ఒక కొత్త గండికోట నుంచి పైప్ లైన్ స్టార్ట్ అయింది, జేసీఎన్ఆర్ అని చెప్పేసి మా అబ్బ పేరు పైన స్టార్ట్ చేశారు. అది కానీ పూర్తి చేయాలనే ఉంది నాకు. అది పూర్తి అయితే మాకు నీళ్ళ సమస్య పోతుంది కాబట్టి దానిపైనే కంటిన్యూస్గా కాన్సన్ట్రేట్ చేయాలి. దాని తర్వాత ఏదైనా లేకపోతే సైమల్టేనియస్ బ్యాక్ టు బ్యాక్ వేరే చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా చేయాలని, టేకప్ హౌసెస్ కానీ రోడ్స్ కానీ మిగతావన్నీ చేయాలని. ఇది పరిస్థితి కాబట్టి ఎవరికి వారు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంతో పాటు విజ్ఞానం పెంపొందించుకోవడమే కాదు, మనము వ్యక్తిగతంగా మన పనులు మనం చేసుకొని మన ఉపాధి పొందే విధంగా ఈ తాడపత్రి నియోజకవర్గంలో ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు మాత్రమే మా దృష్టి. ఆ సాగునీటిని తెప్పించడం వల్ల ఈ ప్రాంత రైతాంగాన్ని మరి తిరిగి రైతాంగం వైపు, వ్యవసాయ రంగం వైపు యువత వెళ్ళేలా
చేయాలని ఆలోచన ఉంది. అంతేకాక ప్రజలు ఆశీర్వదించి నాకు అవకాశం ఇస్తే అనేక ఆలోచనలు నా ముందున్నాయి. మిగిలిన అంటే దేశంలో అనేక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి ఏవైతే చేయాలో అవన్నీ కూడా ఈ ప్రాంతంలో చేసి ఒక ఆదర్శవంతమైన ప్రాంతంగా ఈ తాడపత్రి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచన నా ముందని చెప్పి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి మనతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో రవిచంద్ర, ఏపీ 20.